रिपोर्टर तुलसीराम चितूर डिस्ट्रिक्ट श्रीकालहस्ति प्रस्तुतं मनं भारत रत्न माजी प्रधानमंत्री वर्युलु श्री अटल बिहारी वाजपेयी गारी वर्धंति संदर्भंगा बीजेपी राष्ट्र कार्यदर्शी श्री कोला आनंद गारु श्रीकालहस्ति आयन स्वगृहमुनंदु वर्धंति वेडुकलु निर्वहिस्तुन्नारु। ई संदर्भंगा भारत माजी प्रधानमंत्रुलु श्री अटल बिहारी वाजपेयी गारी सेवलु देशानिकि ఎంతో చిరస్మరణీయమని ఈ సందర్భంగా తెలియజేశారు। అలాగే ఆయన మరణం భారతదేశానికి తీరని లోటుగా అభివర్ణించారు। ఈ నేటి రాజకీయ నాయకులందరికీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆదర్శంగా తీసుకుని రాజ్యపాలన కొనసాగించాలని ఆయన ప్రవేశపెట్టిన కొన్ని చిరస్మరణీయమైన పథకాలు దేశానికి ఎంతో ఆదర్శంగా నిలిచాయని అలాంటి నాయకుణ్ణి మనం కోల్పోవడం దురదృష్టకరమని ఇది దేశానికి ఎంతో తీరని లోటుగా ఆయన అభివర్ణించారు। అలాగే భారతీయ సాంస్కృతిక భారతీయ పట్టి సంస్కృతులు అన్నిటిని కూడా మన వాజ్పేయి గారు ఎంతో అభివర్ణించి పరిపాలన కొనసాగించారని ఈ విధంగా ఒకసారి గుర్తు చేసుకున్నారు। అలాగే కోల ఆనంద్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు అలాగే కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మన వాజ్పేయి గారి వర్ధంతిని నిర్వహిస్తున్నారు। రిపోర్టర్ కొలసీరాం చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్। Thank you। जोहार अटल बिहारी वाजपेयी गारु। जोहार अटल बिहारी वाजपेयी गारु। जोहार जोहार अटल बिहारी वाजपेयी गारु। जोहार जोहार अटल बिहारी वाजपेयी गारु। जोहार 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 अटल बिहारी वाजपेयी गारु। जोहार 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 अटल बिहारी वाजपेयी गारु। जोहार 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 अटल बिहारी वाजपेयी गारु। जोहार वर्धंति 1924 लो మధ్యప్రదేశ్ గ్వాలియర్ పట్టణంలో జన్మించి ఇంతింతై వట్టింతై గొప్ప విద్యావేత్త పాత్రికేయుడు అదే విధంగా జనసంఘలో వ్యవస్థాపకులో జనసంఘ వ్యవస్థాపనలో ఆయన ఒక ముఖ్య వ్యక్తిగా అదే విధంగా ఈ భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా మరి 10 సార్లు లోక్సభ సభ్యుడిగా 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా उत्तम पार्लमेंट अवार्डुनि दक्किंचुकोवडं जरिगिंदि। इवन्नी कूडा चरित्रलो अरुदुगा जरुगुतायि। आ अरुदुलो उन्नटुवंटि अरुदुगा जरिगिनटुवंटि व्यक्ति श्री अटल बिहारी वाजपेयी गारु। आयन ई देशं कोसं ई देश अभिवृद्धि कोसं ई देशं ए रकंगा उंडालि अन्न दानि कोसं मरि नित्यं पोराटालु चेसि आ रोजुल्लो कांग्रेस ई देशान्नि दोचुकुंटा उंटे ఈ దేశానికి తీసుకొచ్చిన చట్టాలు నీచమైన చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అజాత శత్రువుగా పేరు పొందినటువంటి వ్యక్తి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు। ఈ రోజు మన మధ్యలో లేదు। ఆయన ఆశయాలు ఏమైతే ఈ దేశం కోసం కలలుగా అన్నాడు ఏమైతే ఆయన చేయలేక మిగిలిపోయినాయో ఏమైతే ఈ దేశం బాగుపడాలా ఏ రకంగా ఉండాలా ఈ అఖండ భారతం ఏ రకంగా ఉండాలనే ఉద్దేశంతో వాజ్పేయి గారు కలలు కండారో అవన్నీ కూడా ఈ రోజు ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ ఒక్కటి కూడా తప్పకుండా ఆయన ఆలోచనలు ఆయన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించే విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు। మనమందరం కూడా కలిసి వివాహం కూడా చేసుకోలేదు ఎందుకంటే దేశం కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఆయన కుటుంబ బాధ్యతలు కూడా లేకుంటా నేను నిత్యం ఈ దేశం కోసం అభివృద్ధి కోసం ఉన్నటువంటి వ్యక్తిని అదే విధంగా 2009 లో ఆయన మరి కొంత ఆరోగ్యరీత్యా మరి మంచం ఎక్కడం జరిగింది అయినా కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినాక అదే విధంగా మనకు ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి గారు స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి భారతరత్న 2015 లో ఆయన భారతరత్న ఇవ్వడం కూడా జరిగింది। ఇవన్నీ కూడా అరుదుగా చరిత్రలో జరుగుతుంటాయి। మరి అలాంటి మహనీయులు ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ రోజు నివాళులు అర్పించుకోవడం మరి వాజ్పేయి గారు మన మధ్య లేకపోయినా కూడా ఆయన ఆశయాలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఈ రోజు
प्रीतम प्रधान नरेंद्र मोदी गारु ముందుకు తీసుకోబోతున్నారని తెలియజేస్తు జోహార్ అటల్ బిహారీ వాజ్‌పేయి గారు 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 జోహార్ 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 అటల